ఇక్కడి నుంచి కేసులు పెట్టకపోవచ్చు, ఎందుకంటే కూటమిలో వచ్చిన తర్వాత కేసులు పెట్టదు బాగదు కదా. ఇంకోటి తమ కార్యకర్తలను కాపాడుకోవచ్చు, సెటిల్మెంట్ చేసుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అబ్జర్వ్ చేస్తే బిఫోర్ ఎలక్షన్స్ ఆఫ్టర్ విన్నింగ్ అంటే ఆయన ఎప్పుడైతే 100% విజయం సాధించారో చాలా పొలైట్గా మారిపోయారు. ఇంతకుముందు అంత అగ్రెసివ్గా లేరు, ఎందుకంటే మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఇంతకుముందులాగా అంత అగ్రెసివ్గా ఉండాలని లేదు, పొలైట్గానే ఉంటున్నారు. అలాగే విజయం చూడడం తన శక్తి సామర్థ్యాలు ఏంటనే తెలిసిపోయినాయి. అధికారంలోకి వచ్చేసి 21 సీట్లు గెలిచాడు, 2 MP సీట్లు గెలిచాడు. ఇండివిజువల్గా ప్లానింగ్ చేసుకుంటున్నట్టు ఏమి ఆయన బిహేవియర్ చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థం కావట్లేదు. అంటే ఒక లాంగ్ స్టాండింగ్ వ్యూహంతోనే వెళ్తున్నారు. ఏంటది అంటే నాకు అర్థమైనంత వరకు ఈ కాంట్రవర్సీస్లోకి వెళ్ళట్లా. అవును, ఇప్పుడు ఈ వైసీపీ దాడులు ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఇందులోనూ కూడా ఆయన ఇన్వాల్వ్ అయింది లేదు, ఆయన కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయింది కూడా ఏమి లేదు. జనసేన వాళ్ళని కొట్టమని ప్రోత్సహించట్లా, అట్లాంటి కల్చర్ మీద కామెంట్ చేయనీయట్లా, అట్లాగే ఆ చెడు వైపుకి జనసేన వాళ్ళని పోనీయకుండా, అలాగే టీడీపీ దాడిని సపోర్ట్ చేయట్లేదు కూడా. అదే అనేది అంటే ఇక్కడ కావాల్సింది సపోర్ట్ చేయకపోవడం వేరు, వ్యతిరేకించడం వేరు. అవును, వ్యతిరేకించారు ఎలాగో, కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రకారం అంటే ఒక ఎథికల్గా అయితే వ్యతిరేకించాలి. ఎందుకని కూటమి ఇప్పుడు తప్పు జరిగితే కూటమి ప్రభుత్వం తప్పు అంటారు, కానీ అది తెలుగుదేశం తప్పే అంటారా? ఈయనేం ఆలోచిస్తున్నారు, అది తెలుగుదేశం తప్పు కిందకి వెళ్తుంది కానీ మనకేం కాదు. అవును, కానీ నువ్వు కూటమిలో పార్ట్ కదా, డిప్యూటీ